ఈ పిక్చర్ కొరియోగ్రఫీ ఈ పిక్చర్ లో కొరియోగ్రఫీ చేస్తున్నాను తమిళ్ లో. దాని తర్వాత ఒక ఫిల్మ్ అది చేశాను. అలా పోతుంది ఇప్పుడు ఆన్ ది వే గాడ్స్ గ్రేస్ పోతుంది సార్. ఇప్పుడు లారెన్స్ గారు కావచ్చు, ప్రభుదేవ గారు కావచ్చు, కొరియోగ్రాఫర్స్ కావచ్చు, డైరెక్టర్స్ సక్సెస్ అయ్యారు. మీరు కూడా ఒక సినిమా డైరెక్ట్ చేస్తారు, అవును, మళ్ళీ ఏమైనా వైపు వెళ్ళే అవకాశం కానీ? కంపల్సరీ చేస్తాను. సి, ఒకటి వెళ్ళిన తర్వాత దాంట్లో ఉన్న మ్యాటర్ అని తెలిసింది. మనం తెలియకుండా కాల్ పెట్టి ట్రావెల్ చేసి చిల మిస్టేక్ చేయొచ్చు, చేశాను కూడా. దీని తర్వాత ఆ మిస్టేక్ని కరెక్ట్ చేయాలి కదా. అందుకోసం కంపల్సరీ ఒక బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ఇస్తాను, నాకు కాన్ఫిడెంట్ ఉంది. అది దేవుడి దయలో చాలా స్క్రిప్ట్ బ్రో బ్రో నా దగ్గర చాలా ఉంది, బట్ టైం రావాలి. గురుగారు, స్టార్స్తో చేయాలంటే స్టోరీ ఒకటిని అడుగుతుంది, ఆ స్టోరీకి తగ్గన మనం సెలెక్ట్ చేయాలి. మనం సి, నాకు చాలా ఆశ అంటే అల్లు అర్జున్తో వర్క్ చేయాలి, ఎన్టీఆర్ గారితో మళ్ళీ వర్క్ చేయాలని ఆశ ఉంటుంది కదా. అది ఆశ ఎప్పుడు ఉంటూనే ఉంది, చచ్చిపోయిన వరకు ఉంటూనే ఉంటుంది. బట్ మనం రాసిన స్క్రిప్ట్ ఒకరిని అడుగుతుంది కదా, అదిదాం అక్కడ మెయిన్. ఈ నెల కెరీర్లో సినీ ఇండస్ట్రీలో మీకు తీరిన కోరిక ఏముంది అంటే ఏం చెప్తారు? ఇది ఇంకా నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వలేదు అంటే డ్యాన్స్లీ ఇంకా ఫుల్ఫిల్ అవ్వదు. సి, నాకు అవార్డ్స్ అంటే చాలా ఇంపార్టెంట్. నేను ఉంటానా చచ్చిపోతానా అన్న మ్యాటర్ లేదు, నా ఇంట్లో నా అవార్డ్స్ నా మూలంగా బతుకుతుంది. అందుకోసం అవార్డ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఐ వాంట్ నంది అవార్డు, నాకు చాలా ఇంట్రెస్ట్. దాని తర్వాత నేషనల్ అవార్డు తీసుకోవాలి, ఇది ఇక్కడ గవర్నమెంట్ అవార్డు ఉంది కదా, అవార్డు అంటే చాలా ఇష్టం. వెయిటింగ్ ఈగర్గా వెయిటింగ్ చేస్తాను. అయ్యో, ఈ లిస్టులో మన పేరు వచ్చింది, పర్వాలేదు, ఆ లిస్టులో పేరు ఉంది, మళ్ళీ అక్కడ రావడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అది మ్యాటర్. అంటే ఒక పాటకు వస్తుంది అనుకోండి, డిసప్పాయింట్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి మీకు? అంటే డిసప్పాయింట్ లేదు బ్రో, మనకైనా వారు బాగా చేశారు కదా. అంటే అది ఆ టాలెంట్ని మనం అప్రిషియేట్ చేయాలి, మన దగ్గర ఉన్న ఫాల్ట్ని కరెక్ట్ చేసుకోవాలి. ఓహో, ఇలా ఇస్తున్నారా, మనం కూడా ట్రై చేస్తాం, అదిదా మ్యాటర్. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన సాంగ్ ఏంటి? కంపల్సరీ వస్తుంది అనుకోని రాని సాంగ్ ఏమైనా చేసిన ప్రతి పాట కూడా ఫస్ట్ నమస్కారం చేసినప్పుడు దీన్ని కంపల్సరీ సక్సెస్ కొట్టాలి, దీనిలో ఒక అవార్డు రావాలనే చేస్తున్నాం. అది సమ్టైమ్స్ అలా అలా పోతుంది. అది అంతే. ఓవైపు కొరియోగ్రాఫర్గా సినిమాలు చేస్తున్నారు, ఇప్పుడు యాక్టర్ చేస్తున్నారు, ఇంకోవైపు టీవీ షోల్లో కూడా మీరు జడ్జిగా సెలెక్ట్ అవుతున్నారు. రెండింటిని బ్యాలెన్స్ చేయటట్లే టీవీ అటు సినిమా? టీవీ వలన సినిమా కెరియర్ అయినా కొంచెం డౌన్ అవుతుందా? అలా లేదు, ఎప్పుడు వచ్చి చూడండి. అదే, ఈ సినిమా ఉంది కదా, ఒకటి సినిమా మూలమా నాకు ఆపర్చునిటీ ఇస్తుంది, అక్కడ లేదంటే ఇమీడియట్గా టీవీ వల్ల నాకు ఆపర్చునిటీ ఇస్తుంది. బట్ నాకు రెండుమే దేవుడు లెక్కదా, ఎవరు ఆపర్చునిటీ ఇస్తున్నారే వాడే దేవుడు. ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడు నాకు ఎవరు పని ఇస్తున్నారో వాడే దేవుడు. ఇంతవరకు నేను దేవుడిని ముందుగా చూడలేదు. నా మమ్మీ డాడీ, నాకు కనిపించిన దేవుడు నాకు మమ్మీ డాడీ. వాళ్ళ వీళ్ళు మొక్కుకోవాలి సార్, దేవుడిని మొక్కుకోవాలి అని చెప్పారు. కానీ నాకు ఇంతవరకు నాకు ఆపర్చునిటీ ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చినవాడు పెద్ద దేవుడు. ఇప్పటి వరకు నాకు ఆపర్చునిటీ ఇచ్చినవాడు దేవుడు, ప్రతి ఆపర్చునిటీ ఇచ్చినవాడు నాకు దేవుడు. అంతే. ఇది కమర్షియల్ ఒక ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అది వచ్చి కంపల్సరీ అందరూ చూడాలి కదా. ఇప్పుడు వచ్చి లవ్ అంటే దానికి ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి ఒక ఆడియన్స్ ఉన్నారు కదా. అలాంటి ఆడియన్స్ని కంపల్సరీ యాప్ చేసిన మూవీ ఇది. నేను కూడా చూశాను కొద్దిగా, ఇట్స్ వెరీ రియలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్.